హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ భారతదేశంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి ఇండియన్ రైల్వేలో మనకి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి ఇందులో మనకి ఫస్ట్ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఏంటి అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ నుంచి మనకి పదివేల వరకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషనే మనకి ఫస్ట్ రిలీజ్ అవుతుంది అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జూనియర్ ఇంజనీర్ ఈ నోటిఫికేషన్స్ అన్ని ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతే రిలీజ్ అవుతాయి కానీ దానికంటే ముందు నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అవ్వవు తప్పనిసరిగా మనకి వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి మనకి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు అరౌండ్ పదివేల వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈ ఇయర్లోనే అంటే మనకి జూన్ లోపు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ఈ రెండు వేల ఇరవై మూడు లోపు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది దానికి మీరు సన్నద్ధం అవ్వండి ఇక ఈ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు ఇవి ముప్పై వేలు ఉన్నాయి ఏఎల్పి అయితే ముప్పై ఏడు వేల వేకెన్సీస్కి నోటిఫికేషన్ రాదు కానీ ఒక పదహైదు వేల వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నేను జూనియర్ ఇంజనీర్ జేఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూపించలేదు అవి కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఒక ఐదు వేల వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అలాగే గ్రూప్ డికి సంబంధించి అరవై వేలకు పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా వస్తుంది ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఒక లక్ష వరకు కూడా వేకెన్సీస్కి నోటిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది లేదు మరి మన రైల్వేకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి గెజిటెడ్ ఎన్ని ఎన్ని శాంక్షన్ చేశారు ఎన్ని వేకెంట్ ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు మనం చూసినట్లయితే మన జోనల్ వైజ్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఫస్ట్ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే శాంక్షన్ స్ట్రెంత్ అంటే ఇండియన్ రైల్వేలో మొత్తం ఎంతమంది వర్క్ చేయాలి ఎంత స్ట్రెంత్ అనేది ఉండాలి అని మాకు ఇక్కడ వాళ్ళు శాంక్షన్ అని చేశారు మొత్తం చూడండి ఇందులో గెజిటెడ్ అని నాన్ గెజిటెడ్ అని ఉన్నాయి ఫస్ట్ మనం నాన్ గెజిటెడ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క వేకెన్సీస్ని ఇందులో అంటే రైల్వేలో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని మనకి ఇక్కడ చూపించడం జరిగింది వేకెన్సీస్ అంటే ఇంతమంది వర్క్ చేయాలి అని మనకి ఇక్కడ శాంక్షన్ స్ట్రెంత్ ఇది ఓకే సో పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది వర్క్ చేయాలి అని మనకి ఇక్కడ చూపించడం జరిగింది మరి ఈ పద్నాలుగు లక్షలకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నాన్ గెజేటెడ్లో వేహికెన్స్ అంటే ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే చూసుకున్నట్లయితే మనకి మూడు లక్షల పన్నెండు వేల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అనేవి మనకి ఖాళీగా చూపించడం అనేది జరిగింది అలాగే గెజిటెడ్ కింద మనకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు వేకెన్సీస్కి మొత్తం స్ట్రెంత్ శాంక్షన్ చేయగా అందులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు వేకెన్సీస్ అనేవి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఈ గెజిటెడ్ వేకెన్సీస్ మ్యాక్సిమం ప్రమోషన్స్ ద్వారానే ఫిల్ చేస్తారు చాలా తక్కువ అంటే యూపీఎస్సి ద్వారా కానివ్వండి ఇతర దాని కొన్ని వేకెన్సీస్ మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది జరుగుతుంది ఓకే అయితే ఇందులో మనకి కొన్ని పారామెడికల్ పోస్టులు కూడా ఉంటాయి మెడికల్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఒక నాన్ గిజిటెడ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని వేకెన్సీస్ని ఇయర్ వైజ్గా ఎన్ని ఫిల్ చేశారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వేకెన్సీస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి సంబంధించి పంతొమ్మిది వేల వంద పోస్టులు ఫిల్ చేశారు అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి మనకి పదిహేడు వందల ఇరవై ఏడు వేకెన్సీసు అలాగే మనకి నోటిఫికేషన్ మనకి ఇంతకుముందు రిలీజ్ అయింది కదా రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి అప్పుడు ఎన్ని వేకెన్సీలు ఫిల్ చేశారంటే చూసుకున్నట్లయితే ఏకంగా డెబ్బై ఒక్క వేల ఇరవై ఐదు నూట ఇరవై ఐదు వేకెన్సీస్ని ఫిల్ చేయడం అనేది జరిగింది లాస్ట్ మనం ఈ ఇయర్గా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేశారంటే ఇరవై ఒక వేల ఆరు వందల అరవై తొమ్మిది వేకెన్సీస్ని ఫిల్ చేయడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏవైతే అనేవి రిలీజ్ అయ్యాయో ఆ వేకెన్సీస్ అన్నీ ఇయర్ వైజ్గా ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు అయితే మనకి ఇక్కడ చూడండి జోనల్ వైజ్ క్యాండిడేట్స్ ఎంపానల్డ్ ఫర్ గ్రూప్ సి పోస్ట్లు రైల్వే ప్రొటెక్షన్ పోస్ట్లో ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ని లాస్ట్ టూ ఇయర్స్గా ఎటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయలేదు ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఎటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది ఆ వేకెన్సీస్ని రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవైలో ఫిల్ చేశారు మొత్తం మనకి తొమ్మిది వేల వరకు వేకెన్సీస్ని అయితే ఫిల్ చేయడం జరిగింది ఆ టూ ఇయర్స్లో దాని తర్వాత మనకి అసలు నోటిఫికేషన్ రాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో రాలేదు రెండు వేల ఇరవై రెండులో ఆర్పీఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడా ప్రస్తుతానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు అతి త్వరలోనే మనకి ఫస్ట్ రైల్వే జాబ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మూడు లక్షలకు పైగా వేకెన్సీస్లో ఫస్ట్ ఏ నోటిఫికేషన్ వస్తుంది అంటే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి లెవన్గన్ గ్రూప్ టీ పోస్టులకు సంబంధించి ఇయర్ వైజ్గా ఎన్ని ఫిల్ చేసామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అది స్కిప్ చేసి మనకి డీటెయిల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నేను ఇక్కడ మీకు చూపించిన చూపించాను కదండి మొత్తం మూడు లక్షల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అని ఆ మూడు లక్షల వేకెన్సీస్లో మనకి సా అన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయరు మరి ఎన్నింటికి రిలీజ్ చేస్తారు అంటే సగం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది లక్ష యాభై వేల వరకు వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ అయితే తప్పనిసరిగా రిలీజ్ చేస్తారు ఇది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అందులో రాజ్యసభలో రైల్వే మినిస్టర్ని అడిగినటువంటి క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఆయన ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది అది ఎప్పుడు అంటే మీరు ఇక్కడ చూడవచ్చు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రైల్వేకి సంబంధించి ఎప్పటికంటే థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నాటికి జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఆయన మనకి చెప్పడం జరిగింది ఒకసారి జోన్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయని మనం చూసినట్లయితే సెంట్రల్ జోన్లో రె ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఆరు ఈస్ట్ జో కోస్ట్కు సంబంధించి ఎనిమిది వేల మూడు వందల ఎనభై మూడు ఈస్ట్ సెంట్రల్కి సంబంధించి పద్నాలుగు వేల ఆరు వందల నలభై రెండు ఈస్టర్న్కి సంబంధించి ముప్పై వేల ఏడు వందల ముప్పై ఐదు మెట్రోలో పదకొండు వందల తొమ్మిది నార్త్ సెంట్రల్లో పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఒకటి నార్త్ ఈస్టర్న్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి నార్థన్ ఫ్రాంటియర్ రైల్వేకి సంబంధించి పదహారు వేల నూట యాభై ఏడు నార్థన్లో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఆరు నార్త్ వెస్టర్న్లో పదహైదు వేల మూడు వందల పదహైదు సౌత్ సెంట్రల్లో మనకి పదహారు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు సౌత్ ఈస్ట్ సెంట్రల్లో మనకి ఎనిమిది వేల నూట పది వేకెన్సీస్ సౌత్ ఈస్టర్న్ సంబంధించి పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఒకటి సదరన్ రీజియన్కి సంబంధించి ఇక్కడ మనకి రె ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి ఉన్నాయి సౌత్ వెస్ట్రన్కి సంబంధించి ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు వెస్ట్ సెంట్రల్ సంబంధించి పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది వెస్టర్న్లో ముప్పై వేల ఏడు వందల ఎనభై ఐదు ఈ విధంగా టోటల్ మూడు లక్షల పదిహేడు వందల యాభై వేకెన్సీస్కి మనకి వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ చూపించారు ఇందులో జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం ఆల్రెడీ చూసాం మరి డివిజన్ వైజ్గా కూడా మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ నాన్ ఎజ్యుటెడ్ పోస్టులు మాత్రమే అది మీరు గుర్తుంచుకోవాలి డివిజన్ వైజ్గా మనకి దే దేశవ్యాప్తంగా ఎన్ని డివిజన్లు ఉన్నాయంటే చూసుకున్నట్లయితే మొత్తం అరవై ఎనిమిది డివిజన్లు అనేది దేశవ్యాప్తంగా ఉన్నాయి వివిధ జోన్ల కింద వాటిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూసుకుంటే మన జోన్కి అంటే మన డివిజన్కి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది మనం ఒకసారి ఐడెంటిఫికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ముంబై ఎనిమిది వేల మూడు వందల యాభై ఎనిమిది నాగ్పూర్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు భూస్వాలాలో మూడు వేల మూడు వందల పదహైదు ఐదు పూణేలో పదిహేడు వందల తొంభై మూడు సోలాపూర్ సంబంధించి పదిహేడు వందల నలభై ఎనిమిది కుర్దా రోడ్డు సంబంధించి పదిహేడు వందల నాలుగు వాల్తే మూడు వేల రెండు వందల నాలుగు సంబల్పూర్ వెయ్యి డెబ్బై నాలుగు ధన్పూర్ పదకొండు వందల నలభై ఎనిమిది పీటీ దీన్ దయాల్ ఉపాధ్యాయుకి సంబంధించి రెండు వేల ఎనిమిది ధన్బాద్ సంబంధించి నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటి సోన్పూర్లో పద్నాలుగు వందల నలభై తొమ్మిది సమస్తీపూర్కి సంబంధించి రెండు వేల ముప్పై ఎనిమిది హౌరాలో ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది సీల్దాద్ సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు మాల్దాలో రెండు వేల రెండు వందల పదకొండు అసన్సోల్ సంబంధించి మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు ప్రయాగ్ రాజులో ఏడు వేల ఆరు వందల పద్నాలుగు ఝాన్సీ నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఆగ్రాలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇజత్ నగర్లో రెండు వేల మూడు వందల తొంభై ఆరు లక్నోలో నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు వారణాసిలో మూడు మూడు వేల పద్దెనిమిది కతిహార్లో రెండు వేల ఐదు వందల ఐదు అరిపూర్ దూర్ సంబంధించి పద్నాలుగు వందల అరవై ఎనిమిది రాణి గియాకి సంబంధించి పదహారు వందల ఇరవై లుమ్డింగ్ సంబంధించి నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది తిన్సుకై సంబంధించి పద్దెనిమిది వందల డెబ్బై ఢిల్లీ తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అంబాలా మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు మురదాబాద్ సంబంధించి మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి లక్నో ఐదు వేల ఆరు వందల ఇరవై ఫిరోజ్పూర్ సంబంధించి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు జైపూర్ రెండు వేల రెండు వందల ఇరవై ఏడు జోధ్పూర్లో రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది బికనీర్ మూడు వేల తొంభై నాలుగు అజ్మీర్ రెండు వేల ఐదు వందల ముప్పై రెండు సికింద్రాబాద్ సంబంధించి మూడు వేల రెండు వందల పద్దెనిమిది నెక్స్ట్ హైదరాబాద్ సంబంధించి పదకొండు వందల తొంభై మూడు గుంతకల్ రెండు వేల ఆరు వందల తొంభై ఆరు విజయవాడ మూడు వేల ఆరు వందల తొంభై ఐదు గుంటూరు ఏడు వందల ఆరు నాందేడ్ ఎనిమిది వందల అరవై ఐదు బిలాస్పూర్ మూడు వేల యాభై మూడు బిలాస్పూర్ తర్వాత మనకి నాగ్పూర్ సంబంధించి పదిహేడు వందల ఎనభై రాయ్పూర్ పదహైదు వందల తొంభై ఆరు కారక్పూర్ నాలుగు వేల ఐదు వందల అరవై రెండు ఆద్రా రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు చక్ర దుర్గాపూర్ సంబంధించి నాలుగు వేల నాలుగు వందల పదహైదు సారీ నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు రాంచి పదకొండు వందల ఆరు చెన్నై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి మధురై సంబంధించి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పాల్ఘట్ సంబంధించి పదహైదు వందల డెబ్బై ఐదు తిరుచూరుపల్లి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది సాలెం పదహారు వందల ఎనభై త్రివేంద్రంలో పద్దెనిమిది నలభై ఆరు బెంగళూరులో పదిహేడు వందల ముప్పై మైసూర్కి సంబంధించి పదకొండు వందల ముప్పై ఒకటి జబల్పూర్ సంబంధించి మూడు వేల ఏడు వందల ఎనభై వెయ్యి కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ భో భోపాల్ సంబంధించి మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి కోటాలో మనకి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ముంబై సెంట్రల్కి సంబంధించి ఆరు వేల మూడు వందల ఏడు వడోదరాలో మూడు వేల రెండు వందల అరవై ఏడు అహ్మదాబాద్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు రత్లం సంబంధించి మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రాజ్కోట్లో పదహారు వందల డెబ్బై ఐదు భూవన్ నగర్లో పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఇవి టోటల్ మనకి ఏఏ డివిజన్ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఎనిమిది రైల్వే డివిజన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇందులో మనకి తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి గుంటూరు కానివ్వండి సికింద్రాబాద్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఆల్రెడీ చూసాం మరి ఈ యూపీఎస్సి ద్వారా మూడు వందల పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారంటే ఇంతకుముందు దానికి సంబంధించి రిజల్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు చేస్తామని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇది సో మనకి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా మీరు చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ మాత్రం ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను మరి ఒక రఫ్గా మనకి ఈ పోస్టులకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనేది చూసుకున్నట్లయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్కి కానిస్టేబుల్ పోస్టులకి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సరిపోతుంది మరి ఎస్ఐ పోస్టులకు మాత్రం తప్పనిసరిగా డిగ్రీ పాస్ ఉండాలి అసిస్టెంట్ లోకో పైలట్కి ఐటీఐ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ అనేవి అడగడం జరుగుతుంది ఎన్టీపీసీకి సంబంధించి కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ మరి కొన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు ఇక గ్రూప్ డీకి సంబంధించి ఇంతకుముందు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి అవకాశం అనేది కల్పించారు బట్ ఈసారి క్వాలిఫికేషన్ మారుస్తారా ఐటీఐ పెడతారా లేదా టెన్త్ క్లాసే ఉంటుందా అనేది మనము వేచి చూడాలి ఇక జూనియర్ ఇంజనీర్ జేఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కొన్ని పోస్టులకి బీఈ బిటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి రైల్వే నుంచి అనే వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ ఫ్రెండ్స్